నెక్స్ట్ ఏంటి అంటూ ఈ గోల్ ఏంటి ఏంటి పాట అనుకుంటున్నారా సరిగ్గా మన వాళ్ళ ఫేట్ కూడా ఇలాగే ఉందండి నెక్స్ట్ ఏంటి సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అని చాలామంది అడగచ్చు చాలా సింపుల్ అండి ఒక్కసారి పాయింట్స్ టేబుల్ చూద్దాం గ్రూప్ ఏలో అయితే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ప్రిటి ప్రిటివల్ ప్లేస్డ్ అండ్ శ్రీలంక ఒక మ్యాచ్ గెలిచింది సో నాకు తెలిసి ఛాన్సెస్ అయితే ఇంగ్లాండ్ ఈజ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ దాని తర్వాత సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది అండ్ గ్రూప్ బికి వచ్చేద్దాం ఇక్కడ పాకిస్తాన్ వెల్ ప్లేస్డ్ వెల్ ప్లేస్డ్ హ్యాపీగా సెమీస్కి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ అండ్ అవుట్ సైడ్ ఛాన్స్ వెరీ మచ్ అవుట్ సైడ్ ఛాన్స్ టీమిండియా ఎందుకంటే ఇక్కడ అసలు సిసిలైనటువంటి మజా ఉందన్నమాట గ్రూప్ టూలో ఇప్పటి వరకు ఇండియా రెండు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్లను ఓడిపోయింది అందరికి తెలిసింది అండ్ నెట్ రన్ రేట్ చాలా చాలా తక్కువ మైనస్ వన్ పాయింట్ జీరో సిక్స్ జీరో నైన్ అంటే లాస్ట్ బాటమ్ సెకండ్లో ఉంది టేబుల్లో గ్రూప్ టూలో సో రిమైనింగ్ మ్యాచెస్ ఆఫ్ఘనిస్తాన్ స్కాట్లాండ్ నమీబియా ఒకవేళ టీమిండియా సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఉండేటువంటి ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ఆడబోయే నెక్స్ట్ మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ అయినా తప్పకుండా ఘోరంగా ఓడిపోవాలి సో న్యూజిలాండ్తో లాస్ టీమిండియాని ఎంతవరకు హిట్ చేసిందంటే వాళ్ళు దాదాపు ఫోర్టీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో మ్యాచ్ గెలవడంతో పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ నెట్ రన్ రేట్ వాళ్ళు హెల్దియర్ అయింది సో బేసిక్గా మనకంటే వాళ్ళు చాలా ముందు ఉన్నారు న్యూజిలాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మిగిలిన టీమ్స్ తోటి ఓడిపోవడం ఎలా ఘోరంగా ఓడిపోయిన తర్వాత మన ఇండియన్ టీమ్ స్కాట్లాండ్ నమీబియా ఆఫ్ఘనిస్తాన్తో పెద్ద మార్జిన్ తోటి గెలవాలి ఏంటి పెద్ద మార్జిన్తో గెలిస్తే అప్పుడు అవుట్ సైడ్ ఛాన్స్ ఏమైనా ఉంటుంది పాకిస్తాన్తో పాటు మనం సెమీఫైనల్కి వెళ్ళటానికి సో ఒకసారి చూసుకుందామండి ఆ గ్రాఫ్స్ సో ఇప్పుడైతే న్యూజిలాండ్ వెరీ వెరీ హెల్దీ రన్ రేట్ చాలా బాగుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఆఫ్ఘనిస్తాన్ చూసినట్టయితే ప్లేట్ త్రీ వన్ టూ అండ్ లాస్ట్ వన్ అండ్ ప్లస్ త్రీ పాయింట్ జీరో నైన్ సెవెన్ అంటే స్కాట్లాండ్ మీద వాళ్ళ విక్టరీ సూపర్ విక్టరీ ఆ మార్జిన్ సూపర్ మార్జిన్ సో న్యూజిలాండ్ కూడా ఇండియా మీద విక్టరీ తోటి పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ప్లస్ సూపర్ రేట్ సో నమీబియా స్కాట్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మనల్ని ఏమన్నా బతికిస్తాయేమో చూడాలి సో హోప్ అగేన్స్ట్ హోప్ అంటారు కదా సో ఇండియన్ టీమ్కి కి ఇప్పుడు అదే ఉందనమాట ఎందుకంటే నెట్ రన్ రేట్స్ విల్ కమెంట్ టు పిక్చర్ సో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఛాన్స్ ఉంది న్యూజిలాండ్ కూడా ఛాన్స్ ఉందనమాట నెక్స్ట్ మ్యాచెస్ అన్నీ కూడా బాగా ఆడి ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్తుంది ఒకవేళ న్యూజిలాండ్ మిగతా మ్యాచెస్ అన్నింటిలో కూడా గెలిచిందనుకోండి న్యూజిలాండ్ కూడా వెళ్ళచ్చు సో మనకేంటి ఇక్కడ నెక్స్ట్ ఏంటి టీమిండియా ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది అవుట్ సైడ్ ప్రాబబిలిటీ హోప్ అగైన్స్ట్ హోప్ అంటారు కదా సో ఇక్కడ నమీబియా స్కాట్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ వీటి మూడిటి మీద బాగా గెలవాలి అండ్ వీ హ్యావ్ టు సిట్ అండ్ వెయిట్ లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతే మనకు ఛాన్స్ ఉంటుంది సో అవుట్ సైడ్ ప్రాబిలిటీ ఇప్పుడున్నటువంటి ఫామ్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోతుందా అంటే ముజిబుర్ రెహమాను నాబీ రాషిద్ ఖాన్ ఏమైనా స్పిన్ మ్యాజిక్ చేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ మీద బాగా ఫైర్ అయ్యి మంచిగా పర్ఫామ్ చేస్తే ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మీద గెలిచిందనుకోండి అక్కడ ఇండియా విల్ హ్యావ్ అ ఛాన్స్ అవుట్ సైడ్ ఛాన్స్ సో మన వాళ్ళు మిగతా టీమ్స్ మీద అలా ఖర్చీఫేసి మిగతా టీమ్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేయాలి అని కోరుకోవాలి ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ని బీట్ చేయాలి అని మనస్ఫూర్తి కోరుకోవాలి సీ సీరియస్లీ ఇది ఎంత ఎంత కామెడీనో చూడండి మన వాళ్ళు గెలవాలని చెప్పి కోరుకోవడం మానేసి అబ్బా ఆ టీం ఈ టీంని బీట్ చేయాలి అప్పుడే మన వాళ్ళు వెళ్ళాలి అని కోరుకోవడం సి ఇది ఇదేది లేకుండా మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తుంటే బాగా ఆడుంటే బాగుండేది కదా బిగ్ నేమ్స్ పేపర్ టైగర్స్ అంటారు కదా బిగ్ నేమ్స్ ఆన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వరల్డ్లో మన టాప్ టెన్ బ్యాట్స్మెన్లో వీళ్ళందరూ ఉంటారు సో కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిషబ్ పంత్ జడేజా హార్దిక్ పాండ్యా ఓ మై గాడ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో దుమ్ము లేపుతారు కాకపోతే టీమిండియా జర్సీలోకి వచ్చేసరికి వరల్డ్ ఫార్మాట్ ఐసీసీ ఈవెంట్స్కి వచ్చేసరికి కొద్దిగా తరబడుతున్నాడు విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్ కాకపోతే ఇండియాకు ఉన్నటువంటి అవుట్ సైడ్ ఛాన్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ టు బీట్ న్యూజిలాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మిగిలిన మ్యాచెస్లో ఒక మ్యాచ్లో ఓడిపోవాలి అప్పుడే టీమిండియాకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సి నెక్స్ట్ ఏంటి అంటే మిగతా వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ని బీట్ చేయాలి మిగతా టీమ్స్లో మనం అనుకున్నటువంటి రిజల్ట్ వస్తే తప్ప మన వాళ్ళు ముందుకెళ్ళటానికి కష్టం అండ్ బై ద వే మూడు టీమ్స్తో మ్యాచెస్ ఉన్నాయి మూడు టీమ్స్లో కూడా దుమ్ము లేపేటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇవ్వగలరా టీమిండియా కాలమే సమాధానం చెప్తుంది ఆల్ ద బెస్ట్ టీమిండియా Let's wait and watch.